एनटीआर जिला महात्मा ज्योतिराव पुले जयंती సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న ज्योतिराव पुले విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మున్సిపల్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మంత్రిగా ప్రమాణం చేయబోతున్న పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ బీసీ సంఘాల చైర్మన్లు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ బీసీ వర్గానికి తమ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అభినవ జ్యోతిరావు పులే విధి విధానాలను ఆచరణ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కేబినెట్ మంత్రి వర్గాన్ని చూస్తేనే బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు మంత్రి పదవులు రాని వారు నిరాశపడాల్సిన అవసరం లేదని పార్టీ కోసం అందరూ కష్టపడి పని చేయాల్సి ఉంటుందని కావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడమే చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయని అధిగమించి అందరూ కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందని మేమందరం ఒకే కుటుంబం అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ లాంటి వాళ్ళని ఎవరికీ విభేదాలు లేవని అన్నారు మన మహాత్మా జ్యోతిరావు పులే జయంతి ఉత్సవానటువంటి ఇక్కడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర స్టాచ్యూ దగ్గర గార్లాండ్ అనేటువంటిది గౌరవ ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు మేయర్ గారు అందరూ కలిసి అనేటువంటిది వేస్తున్నాం తదుపరి మన బీసీ భవన్ ఏదైతే ఉందో గొల్లపూడి దగ్గర ఈరోజు రాష్ట్ర స్థాయి కార్యక్రమం కూడా జరుగుతుంది దానికి మంత్రులు మరియు ఎమ్మెల్యేలు తర్వాత మిగిలినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వస్తున్నారు మరి బీసీలకి సంబంధించినటువంటి ఒక లీడర్ అనేది అంటున్నాం బట్ ఇట్స్ నాట్ లైక్ బీసీస్ మొత్తానికి అయినటువంటి ఒక పెద్ద సోషల్ రిఫార్మర్ అతను 19వ శతాబ్దంలో మరి ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏదైతే 17వలో జరిగినటువంటి రెవల్యూషన్ అనేటువంటి పూర్తిగా చదివి ఆ రెవల్యూషన్ తగ్గట్టుగా ఉన్నది ఇండియాలో అనేటువంటి మొట్టమొదటిగా అనేటువంటిది చేయగలిగినటువంటి వ్యక్తి మరి అన్టచబుల్స్ గురించి అనేటువంటిది చాలా పాటుపడ్డారు అదేవిధంగా మనకి స్త్రీల గురించి అనేటువంటిది వాళ్ళ హక్కులు వాళ్ళ యొక్క విజయ గురించి అనేటువంటి చాలా పాటుపడ్డారు మరి ఒక మహాత్ముని కన్నా ముందే మహాత్మా అనేటువంటి ఒక గొప్ప బిరుదు అనేటువంటిది పొందినటువంటి గొప్ప వ్యక్తి ఆ మహనీయుడు అనేటువంటిది మరి అడుగుజాడల్లో ఖచ్చితంగా బడుగులకు సంబంధించినటువంటి మంచి కార్యక్రమాలు అనేటువంటి ఈ ప్రభుత్వం అనేటువంటిది చేస్తుంది అన్ని కార్యక్రమాలు కూడా ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానం సామాజిక న్యాయం అనే మాటకి 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిన్న జరిగిన కేబినెట్ అసలు ఇది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాసుకోదగ్గ ఒక మహోన్నత విషయం 25 మంది ఆంధ్రప్రదేశ్ మంత్రులుంటే 10 మంది మంత్రులని బలహీన వర్గాలను చేసిన అభినవ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదుగురు ఎస్సీ అన్నల్ని అక్కచెల్లెమ్మల్ని ఎస్టీల్ని మైనారిటీలని అంటే ఎంతగా ఈనాటి ముఖ్యమంత్రి మమ్మల్ని మా వర్గాలని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలని గుండెల్లో పెట్టుకుని చూస్తూ ఉన్నాడు మేము తల ఎత్తుకొని తిరిగి సామాజిక న్యాయం అని చెప్పేసి గుంతు చించుకొని అరవాల్సిన అవసరం లేకుండా సమాజ స్థాపన కోసం నడుం కట్టిన జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం మహాత్మా పూలే గారు చెప్పిన కళాక్షేత్రం దగ్గర తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎమ్మెల్యే గారు మేయర్ మేడం తో కలిపి ఇద్దరు పెద్దలు కమిషనర్ అంటే నేను అటెండ్ అయ్యాను గార్లాండ్ ఇక్కడ జరిగింది మీ అందరికీ తెలుసు మహాత్మా జ్యోతిరావు ఫులే ఒక పెద్ద సోషల్ రిఫార్మర్ మహారాష్ట్ర నుంచి పూణే నుంచి జర్నీ స్టార్ట్ చేసి ఆల్ ఇండియా లెవెల్కి జ్యోతిబా ఫులే కాకుండా వాళ్ళకి పత్ని అంటే వైఫ్ సావిత్రిబాయి ఫులే కూడా ఎడ్యుకేషన్ కానీ తర్వాత సోషల్ అప్లిఫ్ట్మెంట్ కానీ ఇలాంటి ఫీల్డ్స్లో చాలా ఆ రోజు నుంచి పనిచేయడం జరిగింది దీనికి ఫ్రూట్స్ మనం ఈరోజు మనం చూస్తున్నాము అదే చూసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఈ బీసీ సంఘాల కోసం మనం చాలా కష్టపడి మనం ఈ మిషన్ మోడ్లో కొన్ని ప్రోగ్రామ్స్ మనం టేకప్ చేస్తున్నాము
ఈరోజు పూలే గారికి గుర్తుపెట్టుకొని వాళ్ళు చేసిన ఆ రోజుకి పనికి మనం ఇంకా ముందుగా ఎలా తీసుకెళ్ళాలి మనం ఆలోచించాలి అదే విధంగా మన స్కూల్ పిల్లలకి పార్టిక్యులర్ గా మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ పిల్లలకి ఈ రోజు ఒక 15 మినిట్స్ జ్యోతిబా ఫూలే గురించి స్కూల్ టీచర్ నుంచి వాళ్ళకి సంక్షేమంగా చెప్పాలి వాళ్ళు ఏం పని చేశారు ఎలా పని చేశారు మనం ముందుగా ఎలా తీసుకెళ్ళాలి అదే నేను